తెలంగాణ పోరాట యోధులను దారుణంగా కించపరుస్తూ ఆంధ్ర చిత్ర నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. కొంచెం కూడా వాళ్ళకి బుద్ధి, సిగ్గు, లజ్జ, జ్ఞానం ఏమీ లేదు. ఇంగిత జ్ఞానమే లేదు. ఇంతకుముందు కూడా అదే చేసినారు. ఆంధ్ర చిత్ర నిర్మాతలు తెలంగాణను వెక్కిరిస్తూ, ఉత్తరాంధ్రను వెక్కిరిస్తూ, రాయలసీమను వెక్కిరిస్తూ దారుణమైన సినిమాలు తీసినారు. భాషను, యాసను, సంస్కృతిని, ప్రజల్ని, యోధులను అందరినీ కించపరుస్తూ సినిమాలు తీసినారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు ఏ మొండి ధైర్యంతో సినిమాలు తీస్తున్నారో తెలియదు, కానీ ఆ మొండి ధైర్యంతో తెలంగాణను చిత్రీకరించేటప్పుడు హీనమైన భాష, క్షీణమైన భాష, నీచమైన భాష వాడుతున్నారు. తెలంగాణ యోధురాలు బెల్లెలతను కించపరుస్తూ దాము బాలాజీ అనేవాడు ఓ సినిమా తీసినాడు. ఆ సినిమాకు ఆధారం ఏంటి వాడిని అడగాలి. వాడు చంద్రబాబు నాయుడు చుట్టం, మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా ఆయన దగ్గర బంధువు ఆయన. ఇది ఘోరమైన నేరం. అది చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే బెల్లిలలిత చంద్రబాబు నాయుడు గల్లాబట్టి ప్రశ్నించింది. చంద్రబాబు నాయుడు డీఇండస్ట్రియలైజేషన్ చేస్తున్నప్పుడు, పరిశ్రమలన్నీ మూసేస్తున్నప్పుడు కాలు గజ్జగట్టి అక్కడ పరిశ్రమల దగ్గరికి వెళ్ళి ప్రజలు కార్మికులతో నిమగ్నం అయిపోయింది, వాళ్ళు భాగమైపోయింది. ఆలూన్ మూసేసినప్పుడు, ఐడిఎల్ మూసేసినప్పుడు, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్ఎంఎల్, నేతస్మిల్, నాయంజామిల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాజనమిల్, రామగుండం ఫెర్టిలైజర్ ఫిట్లు, అన్ని ఇండస్ట్రీస్ మూసేసినాడు. ఎందుకు మూసేసినాయంటే వాడు ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు. మూసేసినప్పుడు ఈమె పోయి వాడిని ప్రశ్నించింది. అందుకనే కక్షగట్టివాడు పోలీసులను పంపి ఆమె నరికిచ్చి 17 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క బావిలో పడేసిండు. చంద్రబాబు నాయుడే చేసిండు. వీడు కూడా ఈ దాము బాలాజీ అంటాడు. చంద్రబాబు నాయుడు చుట్టం వీడు, వాని వారసుడే వీడు. వీడు లొంగిపోయిండు, మావోయిస్ట్ పార్టీలో ఉండి లొంగిపోయి ఏ షరతుల కంటే ఆ షరతులకు ఒప్పుకొని వాడు దిగజారిపోయినాడు. వాడు ఫిఫ్త్ కాలమ్నిస్ట్ అంటే పంచమాంగధనం అంటే ఇటుపక్క ఉండి అటుపక్క దొంగలకు శత్రులు మోస్తాడు, శత్రులకు సేవ చేస్తాడు. వీడు ఫిఫ్త్ కాలమ్నిస్టు, పంచమాంగధనం వీడు. వీడు ఆ సినిమా తీసి ఈరోజు బెల్లెలతను విమర్శిస్తూ నీచంగా చిత్రిస్తూ సినిమా తీసినాడు. క్షమించరాని నేరం. తెలంగాణ ఏర్పడ్డాక కూడా తెలంగాణను వెక్కిరిస్తూ సినిమాలు తీయడం అనేది క్షమించరాని నేరము. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ అబ్బాస్ పాలైంది. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఎవరికి చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, వాయిస్ కల్చర్ లేదు, ఏ కల్చర్ లేదు. తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు ఉన్నారు దీంట్లో. గంజటిగాళ్ళు, అఫీంచిగాళ్ళు, గుడించిగాళ్ళు వీళ్ళే ఉన్నారు దీంట్లో. ఈ క్లబ్ చూసినా తెలిసిపోద్ది ఎంతమంది తాగుతుంటారో. ఇక్కడ ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కులము, మతము, ప్రాంతము, భాష అన్నీ ఉన్నాయి. అందుకనే వీళ్ళు చాలా నీచగా దిగజారిపోయినారు. సంకృతమైన వాళ్ళు వీళ్ళు. బావిలో కప్పలు, ఎంత బావిలో కప్పలంటే వాడు పోయిన చోటుకల్లా ఆ బావిని అంటే తీసుకొని పోతుంటాడు. అంత బావిలో కప్పలు వీళ్ళు. ఇప్పటికైనా వాళ్ళు విశాల హృదయం చేసుకోవాలి. తెలుగు సినిమాలో ఒక్క దేశభక్తి సినిమా రాలేదు. భగత్ సింగ్ సింగ్ గురించి సినిమా తీసినారా, గాంధీ గురించి సినిమా తీసినారా, సుభాష్ చంద్రబోస్, బూత్ సినిమాలు మాత్రం వేలు వచ్చినాయి. దొడ్డి కొమ్మరే అంటే వీళ్ళకి ఎవరో తెలియదు, చాకలేలం అంటే ఎవరో తెలియదు, రామ్జీ గోండ్ అంటే ఎవరో తెలియదు, కొమ్మరం భీమ్ అంటే ఎవరో తెలియదు. వీళ్ళు సినిమాలు తీసేటప్పుడు నీచమైన, నీచ నికృష్ట సంస్కృతితో సినిమాలు తీస్తున్నారు. ఈరోజు తెలుగు సినిమాను, తెలుగు చంద్రబాబు నాయుడు చుట్టం వచ్చి సినిమా తీసి బెల్లిలలితను విమర్శించినందుకు, ఆమె నీచంగా చిత్రించినందుకు, చంద్రబాబు నాయుడు పొర్లుకుంటూ దొర్లుకుంటూ భువనగిరికి వచ్చి అక్కడ క్షమాపణలు చెప్పాలి. దాము బాలాజీ అనే జోకర్ను, దాము బాలాజీ అనే చిలుకను మేము నమ్ముతలేం. వాడు ఈజ్ ఓన్లీ ప్యారటింగ్ చంద్రబాబు నాయుడు డైలాగ్స్. వాళ్ళ చిలుక పలుకులు పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని. అందుకనే దీనికి రాజకీయ కోణం కూడా ఉంది, చరిత్ర కోణం ఉంది, ప్రాంతీయ కోణం ఉంది, కులం కోణం ఉంది. ఇన్ని కోణాలు ఉన్నప్పుడు ఆంధ్రలో వాళ్ళ తంతుంటే కూడా సిగ్గు రాలేదు వీళ్ళకు. ఇక్కడ కూడా తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజల్ని, పౌరులను ఉద్రేకపరిచే సినిమాలు తీస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా కన్నెర చేస్తే మీరు ఇక్కడ నుంచి పారిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఆత్మహత్య చేసుకునే టెండెన్సీ మీకు ఎందుకు వచ్చిందో, సూసైడ్ టెండెన్సీ. ఇప్పటికైనా ఓషలోకి రండి, స్ప్రోలోకి రండి, స్ప్రోలోకి వచ్చి వద్దు, స్ప్రోలోకి వచ్చి ఈనాడు వద్దు మనకు. ఈనాడు రామోజీరావు వద్దు, వాడు వాడు చంద్రబాబు నాయుడు సేవ చేసినాడు. ఈనాడు ఎందుకు మాకు? పండు మీరు దొంగలు వద్దు. లక్ష నాగలగడ్డి దున్నున్నారు, రండి మీరు. వద్దు మాకు ఈనాడు. మాకు సోషల్ మీడియా కావాలి. వచ్చినప్పుడు మనం చేద్దాము, ఏం చేయాలో చూద్దాము, ఇక్కడ నుంచి మనం పోదాము, ఎక్కడ పోవాలనో చూద్దాం, దాముగాడు ఎక్కడ ఉంటారో చూద్దాం, సెన్సార్ బోర్డు వాళ్ళు ఎక్కడ ఉంటారో చూద్దాము. వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు వేసి మళ్ళీ ఇటువంటి నేరాలు జరగకుండా, ఇటువంటి రిపీట్ కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రజలను, కళాకారులను అందరినీ ఏకం చేసి పోరాటాన్ని ఉధృతం చేద్దాము. బెల్లెలతో అన్నా